హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఏదైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. దాని సంవత్సరం ఫొటోస్ మరియు వీడియో శాంపిల్స్ పంపిస్తే మన ఛానల్లో ఈ విధంగా ప్రకటించడం అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సెకండ్ హ్యాండ్లో ఒక మంచి ట్రాలీ అనేది అమ్మడమైతే జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే ట్రాలీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరైనా సరే నేను చెప్పే లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఛానల్ అయితే యూజ్ అవుతుందన్నమాట. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ యొక్క వెహికల్ గురించి ఏదైనా సరే అమ్మాలనుకున్నా మన ఛానల్లో ప్రకటించాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ సంబంధించిన ఫొటోస్ వీడియోస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తే మన ఛానల్లో ఈ విధంగా అమ్మడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేచుకున్న టాపిక్లోకి వెళ్తే దీని యొక్క మోడల్ వచ్చేసి 2017లో వార్నర్ అనేది వేరే వాళ్ళ దగ్గర అయితే తీసుకోవడం జరిగిందనమాట. అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇప్పుడు మళ్ళీ మనకి అమ్మడం అయితే జరుగుతుంది. 2017లో తీసుకోవడం జరిగింది. మనకి ఈ యొక్క వార్నర్ తీసుకుంది వచ్చేసి మనకి ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. అంతకుముందు ఏ నెలలో తీసుకున్నారో అనేది ఎవరికి తెలియదు అనమాట. వార్నర్కి అయితే తెలియదు అని అయితే చెప్పడం జరిగింది. మరి మీళ్ళు ఎవరైనా సరే ఒక 5-6 సంవత్సరాలు వెనక మన బండి అయినా సరే ట్రాలీ అనేది సరే తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి వార్నర్ అయితే మాట్లాడండి. ఇప్పుడైతే దాదాపు మనకి ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట ఈ యొక్క వార్నర్ తీసుకొని. మంచి కండిషన్ ఉందని అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించిన ప్రైజ్ వచ్చేసి మనకి 120,000 అయితే చెప్పడం జరిగింది అనమాట. మరి మీలే ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి మీరు కానీ వాళ్ళతో మాట్లాడుకుంటే కొద్దిగా ప్రైజ్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే దీని సంవత్సరం లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో ఎత్తడం జరిగింది. కడప డిస్టిక్లో ఎవరైనా సరే దగ్గరలో ఉన్నా మీరైతే డైరెక్ట్గా వాళ్ళతో అయితే మాట్లాడండి. లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు టైం పాస్ కాల్స్ అయితే చాలా మంది చేస్తున్నారని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళతో అయితే మాట్లాడండి. ఇంకా దీని సంబంధించిన కడప డిస్ట్రిక్ట్ పక్కన మనకి కమలాపురం అనే మండలంలో అయితే ఉండడం జరిగిందనమాట. విలేజ్ వచ్చేసి అపలాయపల్లి అనే విలేజ్లో అయితే ఉండడం జరిగిందనమాట. ఎవరైనా సరే కడప డిస్ట్రిక్ట్లో దగ్గరలో ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కమలాపురం అనే మండలంలో కానీ లేదా అపలాయపల్లి అనే విలేజ్లో కానీ దగ్గరలో ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద టైటిల్లో వన్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా వన్ అయితే మాట్లాడవచ్చు. లొకేషన్ దగ్గరలో ఉన్నా వెళ్ళి చెక్ చేసుకుని అప్పుడు మీకు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అలాగే దీనికి సంబంధించిన ఇంకొకటి విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క ట్రాలీకి సంబంధించిన పేపర్స్ అనేది లేవు అని అయితే చెప్పడం జరిగిందనమాట. మరి మీరు ఎవరైనా సరే తీసుకునే ముందు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే